నెల్లూరులో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఆ భారతీయ భావన, సంస్కృతి, ధర్మం, ఆ పద్ధతిని ఎప్పుడు విస్మరించకూడదు. హిందూ అనే పదానికి కొంతమంది తప్పుడు అర్థం చెప్తుంటారు. హిందూ అంటే అదేదో మతపరమైందని. హిందూ మతము కాదు, హిందువు మతము కాదు, హిందువు జీవన విధానము. ఇట్స్ ఏ కల్చరల్ ఐడెంటిటీ ఆఫ్ దిస్ నేషన్. హిందూ ఇది కల్చరల్ ఐడెంటిటీ. మతము నీ వ్యక్తిగతము, మతము నీ వ్యక్తిగతము. కానీ మనందరి గతము ఒక్కటే. మన పూర్వీకులందరూ ఒకటే అనే విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. మతము వ్యక్తిగతము, బట్ మనందరి గతము, మన పాస్ట్ అంతా ఒకటే అనే విషయాన్ని మనం గుర్తించుకోవడానికి అవసరం అంతా ఉంది. ఎందుకంటే నువ్వు ఏదన్నా చేసుకో, నువ్వు ముస్లిమా గడ్డం వేసుకో, నీ గడ్డం నాకేమంటాం. నువ్వు క్రైస్తవుడైతే చర్చికి వెళ్ళు, నువ్వు ఏ నామం పెట్టుకో, ఓటు పెట్టుకో, నిలువు నామం పెట్టుకో, అడనామం పెట్టుకో, కానీ దేశానికి మాత్రం పంగనామం పెట్టద్దాయని చెప్తున్నాం. అందరూ కూడా మనం కోరుతున్నాం, అందరం దేశభక్తులై ఉండాలా. అలాగే మన ధర్మాన్ని, మన సంస్కృతిని మనం గౌరవించుకోవాలా. మన దీపావళి పండుగ జరిగింది. దీపావళి పండుగ జరిగితే పక్కన ఉన్న సింగపూర్లో ట్రైన్ అంతా దీపావళితో డెకరేట్ చేశారు. సింగపూర్లో, ఇండోనేషియాలో ఎయిర్లైన్స్ పేరేందో తెలుసా? గరుడా ఎయిర్లైన్స్, గరుత్మంతుడి పేరుతో. ఇండోనేషియాలో అక్కడ ఉండే కరెన్సీ మీద గణేషుడు బొమ్మ ఉంటుంది. ఇండోనేషియా కరెన్సీలో గణేషుడు బొమ్మ, ఇండోనేషియాలో. అది ముస్లిం దేశం, ప్రపంచంలో పెద్ద దేశం అది. అదేవిధంగా మనం మొన్న మలేషియాలో ఈ దీపావళి ఫెస్టివల్కి ఎయిర్పోర్ట్ అంతా దీపావళితో డెకరేట్ చేశారు. కానీ మన దేశంలో మనం హిందూ అనాలంటే చాలా సంకోచిస్తుంటాం. ఎందుకంటే రాజకీయ నాయకులు దాన్ని ఒక మతపరమైన పద్ధతిగా తయారు చేశారు. ఏ దేశమేగినా ఎందుకారుడి నా పొగడరాని తల్లి భూమి భారతులని, ఈ భారతదేశాన్ని, హిందూ దేశాన్ని మనం ఎప్పుడు ఇక్కడ పుట్టినందుకు గర్వించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఆదికాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణకాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి, రంగరించి, మేళవించి మనకు అందించిన జీవన విధానం ఏదైతుందో ఆ వారసత్వాన్ని మనం కాపాడుకోవడానికి అవసరం ఎంతో ఉందని మీ అందరికీ కూడా మనం చేస్తాం. వీ హావ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ సివిలైజేషన్. ప్రపంచానికి మిగతా వాళ్ళకి వెలుగు రాకముందు మనం ఈ దేశంలో పచ్చనము చేసిన భోజనం చేసేవాళ్ళం. ఈ దేశంలో, ప్రపంచంలో మిగతా చోట బట్టలు కట్టుకోవడం ఇంకా పూర్తిగా అలవాటు కానప్పుడు, ఆకులు లేకపోతే ఇంకా దప్పలు కట్టుకునేటప్పుడు, భారతదేశంలో మన చేతి వ్యక్తుల యొక్క నైపుణ్యంతో చక్కని చీరలు తయారు చేసి ఆ చీరలను అగ్గిపెట్టులో పెట్టి విదేశాలకు ఎగుమతి చేసేట చరిత్ర, అలాంటి సంస్కృతి మన భారతదేశానికి ఉంది. అవసరం గ్రేట్ వీవర్స్ అండ్ ఆర్టిజాన్స్ ఇన్ దిస్ ఇండియా. ఇవాళ ప్రపంచము మన వైపు చూస్తూ ఉంది. మన దేశంలో కొందరేమో అటు చూస్తూ ఉన్నారు, విదేశాల వైపు. విదేశాలకు మీ చదువు అయిపోద్ది కదా, అమెరికా పోవాలా, ఇంగ్లాండ్ పోవాలా, ఇంకో దగ్గర పోవాలా, అభ్యంతరం లేదు. వెళ్ళండి, చూడండి. నేను అందరికీ చెప్పేది ఒకటి, మూడు మాటలు చెప్తున్నా. మీ చదువు పూర్తయిన తర్వాత బయటకు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. గో ల్యాండ్ ఎర్న్ అండ్ రిటర్న్. గో ఎర్న్ సంపాదించండి, ల్యాండ్ ల్యాండ్ చదువుకోండి, ఎర్న్ సంపాదించండి, రిటర్న్ మళ్ళా రండి, వచ్చి మన దేశంలో సేవ చేయండి. మన దేశంలో కొరత ఏమీ లేదు ఎవరికి కూడా. నువ్వు అమెరికాకి వెళ్ళాను, నేను బాగా చదువుకున్నాను, ఇక్కడ పెద్ద డాక్టర్ అయిపోయాను, ఇక్కడ పెద్ద బిజినెస్ చేస్తున్నాను, నా ఇల్లు చాలా బాగుంది, నా బాత్రూమ్ చాలా బాగుంది, నా బెడ్రూమ్ చాలా బాగుంది, నా కారు బాగుందని నువ్వు కోట్ వేసుకొని ఆ ఫోటో తీసి మీ ఊరికి పంపిస్తే మీ అమ్మమ్మ, మీ అమ్మ చూసి ఈ ఫోటో, ఓహో అమెరికాలో ఎట్టున్నా మనవాడు అనుకుంటాడు. ఎలా ఉందంటే, నువ్వు బాత్రూంలో మంచి సూటు బూటు వేసుకొని, టై కట్టుకొని, అద్దం ముందు నిలబడి నీ మొహం బాగుందని నువ్వు చూసుకుంటే ఎట్లుంటుందో అలా ఉంటుంది. నువ్వు సంపాదించేదాన్ని వచ్చి తిరిగి నీ కుటుంబ సభ్యులతో పంచుకుంటే, నీ గ్రామస్తులతో పంచుకుంటే ఆ సంతోషం అనిర్వచనమైనది. దట్ హ్యాపీనెస్ ఇస్ రియలీ గ్రేట్. అంతేకాని అక్కడెక్కడికి పోయి నేను అక్కడ ఉన్నాను, ఇప్పుడైనా వస్తాను, తల్లిదండ్రులు ఇంకా బతుకుంటే చూస్తాను నేను అని అనుకుంటే అది మన పద్ధతి కాదు. భారతదేశంలో మన ధర్మం ఎలాంటిదంటే, రిక్షా కార్మికుడు, పూర్ మ్యాన్, తన సిస్టర్కు పెళ్ళైన తర్వాతనే తాను పెళ్లి చేసుకుంటారు. అక్కడ అన్న అన్న అయినప్పుడు కూడా అన్న ముందు పెళ్లి కావాలి కదా, కానీ అన్న చెల్లెలకు పెళ్ళైన తర్వాతనే నేను పెళ్లి చేసుకుంటాను అనేది మన దేశం యొక్క ధర్మం. అది దట్ ఈస్ ద కల్చర్ ఆఫ్ అవర్ కంట్రీ. దాంతోపాటు పశు పక్షాదులకు సైతం మనం గౌరవిస్తాం. పక్షులకు ఇంటి ముందు చిన్న చిన్న ఆ కంకులన్నీ ఆరాధిస్తుంటారు. మా తాతను అడిగాను నేను, ఈ కంకుల్ని చిన్నప్పుడేమో పొలానికి పంపించి ఒడిశాల చేతికి ఇచ్చి పక్షులు వస్తే వాటిని కొట్టమంటుంది, ఇప్పుడు పంట అయిన తర్వాత తెచ్చి ఇంటికాడ పెట్టి ముందంతా కడతారా ఏదా అంటే ఆయన చెప్పాడు, రే పంట
పండగ ముందే అది కానీ వాళ్ళు చిరకలు వచ్చి ఆ పక్షులు వచ్చి దాన్ని కురికేస్తే పంట పోద్ది, పంట వచ్చింది ఇప్పుడు ఇంత చేరింది, కొంత దానికి కూడా మనం పెట్టాలా అందుకు.